దేవుడు నమ్మ తండ్రి, సర్వకృపానుయగు ప్రభువా, స్తోత్రాలు నాయన. మరొక నూతన దినములోనికి వచ్చాము. మీ వాక్యం కొరకాయ, మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభువా. నేడు దినం మా కొరకాయ నువ్వు దాచి ఉంచినటువంటి వాక్య తలంపుల కొరకు మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నాము నాయన తండ్రి. నెట్వర్క్ సమస్యలు నువ్వు చూస్తున్నావు కదా, కృపతో జ్ఞాపకం చేసుకొని దవా దవా కనికరించి సహాయించమని నేటి దినం కార్యక్రమాన్ని మీ కృపకు అప్పగిస్తూ వాక్యము కొరకాయ మీ సన్నిధికి ఆసక్తితో చేరవచ్చినటువంటి మా ప్రియులందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీని వెనుక ఉన్నటువంటి వనవాసుల యొక్క ప్రయాస కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ శక్తిమంతుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియ అందరికి ప్రేమ వందనాలు. కీర్తన వాడుకుందాం. మన క్రైస్తవ సునాద కీర్తనల్లో నుంచి 568వ కీర్తన వాడుకుందాం. విజయానందం గారు చేర్పులు చేసిన పుస్తకంలో 301వ పాట. మరువలేను హృదయను మార్పులేని నీ ప్రేమను అనే కీర్తన వాడుకుందాం. మరువలేను నీ దయను మార్పులేని నీ ప్రేమను మధురమే ఈ లోకాన మధురమే ఈ లోకాన మారు నేనేమి చెల్లింతును మారు నేనేమి చెల్లింతును మరువలేను నీ దయను మార్పులేని నీ ప్రేమను పాపమనే ఈ లోకంలో అలమటించగా శోకంతో పాపమనే ఈ లోకములో అలమటించే శోకముతో మరణమేగా నాకు జీతం మరణమేగా నాకు జీతం రుధిరమేగా నాకు జీవం రుధిరమేగా నాకు జీవం దేవాచాపు నీ హస్తము ప్రభువా చూపు నీ మార్గము దేవాచాపు నీ హస్తము ప్రభువా చూపు నీ మార్గము నీ జీవిత కాలములో నీ సాక్షిగా జీవింతును ఈ జీవిత కాలములో నీ సాక్షిగా జీవింతును మరువలేను నీ దయను మార్పులేని నీ ప్రేమను అంధకారపు లోయలలో దొంగ ఊబుల వలయములో అంధకారపు లోయలలో దొంగ ఊబుల వలయములో వాక్యమేగా నాకు మార్గం వాక్యమేగా నాకు మార్గం నిత్య జీవమే నాకు ఫలము నిత్య జీవమే నాకు ఫలము దేవాచాపు నీ హస్తము ప్రభువా చూపు నీ మార్గము ఈ జీవిత కాలములో
నీ సాక్షిగా జీవింతును ఈ జీవిత కాలములో, నీ సాక్షిగా జీవింతును మరువలేను నీ దయను, మార్పులేని నీ ప్రేమను, సత్యమగు నీ రూపంలో, నిత్యమగు నీ వాక్యములో, సత్యమగు నీ రూపంలో, నిత్యమగు నీ వాక్యముతో, వెలుగు బాటయే నాకు విజయం, వెలుగు బాటయే నాకు విజయం, ఆత్మదేవుడే నాకు తోడు, ఆత్మదేవుడే నాకు తోడు, దేవాచాపు నీ హస్తము, ప్రభువా చూపు నీ మార్గము, దేవాచాపు నీ హస్తము, ప్రభువా చూపు నీ మార్గము, ఈ జీవిత కాలములో నీ సాక్షిగా జీవింతును, ఈ జీవిత కాలములో నీ సాక్షిగా జీవింతును, మరువలేను నీ దయను, మార్పులేని నీ ప్రేమను, మధురమే ఈ లోకానా, మధురమే ఈ లోకానా, మారు నేనేమి చెల్లింతును, మారు నేనేమి చెల్లింతును, మరువలేను నీ దయను, మార్పు లేని నీ ప్రేమను. థ్యాంక్ యూ నా, అందరికీ వందనాలు. వందనాలు వందనాలు అన్న. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి దైవజనులకు, అలాగే చక్కటి పాట పాడి వినిపించినటువంటి నంది రాజా రావణ గారికి ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి మన మధ్యలో రాజారత్నం గారు నంద్యాల నుంచి ఉన్నారు. వారు వాక్య సందేశాన్ని అందిస్తారు. దానికంటే ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు కేవి శివారెడ్డి గారు ప్రార్థనలను నడిపిస్తారు. శివారెడ్డి అన్న వందనాలు. శివారెడ్డినా అన్నా ఇంకో పేరు చెప్పండి. అందులో రైట్ రైట్ అన్నట్టు కాకుండా ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన మా ప్రభు, సర్వసృష్టికర్త, సర్వాధికారి, సర్వోన్నతుడ, నీకు స్తోత్రములు స్తోత్రాలునైనా. మమ్మలందరినీ మా ప్రభు ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచినైనా నీ కృపాహస్తాలతో మరి మా తండ్రి మమ్మల్ని తండ్రినైనా భద్రపరిచి ఉదయకాలంలో నాయన నీ పాదసన్నిధి చేరి మా ప్రభువ ఇలాగ నిన్ను స్తుతించే ధన్యత మరి మా ప్రభువ ఈ జూమ్లో కలుసుకొని మా ప్రభువ నైనా తండ్రి కీర్తనల ద్వారా ప్రార్థన ద్వారా తండ్రి నిన్ను స్తుతించటానికి నిన్ను మహిమపరచటానికి నీవు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రములు తండ్రి. నీ జీవముగల మాటలు మరి మా ప్రభువ ఈ దాసుల ద్వారా మా తండ్రి మాతో మాట్లాడుతున్నందుకే నీకు స్తోత్రములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయనా. అవును మా తండ్రి, ఇదిగో నేనా ప్రభు ఇప్పుడు నీ దాసుని మరి మా ప్రభు నేనా తండ్రి నీ పక్షముగా నిలవబెట్టి మరి మా తండ్రి నేనా తండ్రి మాతో ఏ మాట్లాడనై ఉన్నావో నాయన ఆ మాటలు తేటగా మాతో మాట్లాడండి. నీ దాసుడు మాట్లాడుతుండగా మా ప్రభు మాకు వినగల చెవిని గ్రహించి ఆత్మ దయచేయండి. ఏ ఆత్మకు ఏ మాట అవసరమో మా ప్రభ ఆ మాటలు మాతో మాట్లాడమని ఏనా తండ్రి ఇలాగ జూమ్లో వచ్చిన
ప్రతి ఒక్కరిని బట్టి నేనా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి నీ దాసుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మరి తండ్రి ఇదిగోనైనా మరి మా ప్రభువా ఈ కూడికింతటిలో మా తండ్రి నీవే అధ్యక్షునిగా ఉండి మరి మా ప్రభువా నీవే మహిమ పొందమని ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా ఉంచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన శివారెడ్డి వందనాలు. మరి చక్కటి సమయానికి మనం చేరువచ్చాం. మన మధ్యలో మరి సహోదరులు ఎస్ రాజరత్నం గారు ఉన్నారు. మరి 4315వ రోజు మనకు దేవుడు అనుగ్రహించిన ఈ ధనాన్ని బట్టి మన మధ్యకు నడిపించిన దేవుని సేవకులు రాజరత్నం గారు ఆకుమల్ల నంద్యాల జిల్లా నుండి ఉన్నారు. వారు వాక్య సందేశాన్ని అందిస్తారు. అందరూ మీట్లో ఉండి శ్రద్ధగా ఆలకించి దేవుడు మనకు అందించబోయే ఆ మాటలను మనం ఆలకించి దానికి అనుసారంగా జీవితాలను జీవిస్తాం. అన్న రాజరత్నం వందనాలు. మీరు ఇప్పుడు వాక్య పరిచర్య జరిగించండి అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలం ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా ఇలాగ దేవుని సన్నిధిని సమీపించడానికి దేవుని ప్రసన్నతను దేవుని ప్రత్యక్షతను పొందటానికి ఆయన సన్నిధిలో ఆయన నామ సంకీర్తనం చేయటానికి ఆయన దయగల వాక్కులు విని మేలు పొందటానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్కై ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాలము దేవుని వాక్యం విందాం. దైవ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. చదువుబడిన ఈ వచనాన్ని ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి అర్థమయ్యే రీతిగా పంచిపెట్టునుగాక. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలం మనం చదువుకున్న ఈ వచన భాగం సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. చదువుబడిన ఈ వచనంలో సౌలు కుటుంబం దావీదు కుటుంబం కనబడుతుంది. సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడే, దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడే. అభిషేకించబడిన ఇద్దరు వ్యక్తులు ఇక్కడ కనబడుతున్నారు. సౌలు రాజుగా మొదటి రాజు, ఇస్రాయేలులకు మొదటి రాజు, తర్వాత దావీదు కూడా రాజుగానే ఉన్నాడు. ఇద్దరు రాజులు, ఇద్దరు అభిషేకించబడిన వారు, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు కుటుంబాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక కుటుంబమేమో ప్రబలతో ఉంది, మరొక కుటుంబమేమో నీరసిల్లుతా ఉంది. సౌలు కుటుంబం నీరసిల్లుతుంది, దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలతో ఉంది లేదా వర్ధిల్లుతో ఉంది. ప్రియులారా, సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి ఉన్న వ్యత్యాసం ఉదయకాలం మనం గమనించుదాం, లేదా సౌలుకు దావీదుకు ఉన్న వ్యత్యాసం. అసలు దావీదు ఆత్మీయంగా కానీ ఆర్థికంగా కానీ ప్రబలుతూ ఉన్నాడు లేదా వర్ధిల్లుతున్నాడు. అందుకు కారణాలు ఎన్నోసార్లు మనము దైవజనుల ద్వారా మనం విన్న సంగతులే. దావీదులో ఒకే ఒక మంచి లక్షణం ఏంటంటే యథార్థత. యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడన్న సంగతి మనకు అందరికీ తెలిసిందే కదా. దావీదులో యథార్థత ఉంది, అందుకే వర్ధిల్లుతున్నాడు. వర్ధిల్లడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అది ఇంతకు మునిపే నేను ఈ విషయాన్ని ధ్యానం చేసి మీకు అందించానని నేను అనుకుంటున్నా. కానీ సౌలు యొక్క జీవితంలో
సౌలు ఆత్మీయంగా పతనం కావడానికి కారణాలు ఏమిటి అనేటివి ఉదయకాలం మనం గమనించుదాం. ఒక వ్యక్తి ఆత్మీయంగా పడిపోవడానికి లేదా పతనం కావడానికి కారణాలు సౌలు జీవితంలో నుంచి మనం నేర్చుకుంటాం. సౌలు ప్రారంభంలో మంచి ఆత్మీయుడే, అభిషేకించబడిన వాడే, దేవుని చేత అభిషేకించబడిన వాడు, మంచి ఆత్మీయుడే. కానీ రాను రాను ఆత్మీయతలో పతనమైపోయాడు. సౌలు ఆత్మీయంగా పతనం కావడానికి కారణాలు దైవగ్రంథంలోనే మనం చూస్తాం. ప్రియులారా, మొదటిగా సౌలు ఆత్మీయంగా పతనం కావడానికి మొదటి కారణం దైవగ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 13:3 మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 13:3 చూడండి. అలాగే క్షమించండి, 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేటివి, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచియుండెను, అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ఇక్కడ సమూయేలు సౌలుతో మాట్లాడుతున్న సందర్భం మనం గమనిస్తున్నాం. 10వ అధ్యాయములో సౌలు అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన తర్వాత సమూయేలు సౌలుతో మాట్లాడుతూ 8వ వచనానికి వచ్చేసరికి, 10వ అధ్యాయం 8వ వచనంలో, నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళు, అక్కడ దహన బలులు సమాధాన బలులు అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వస్తాను. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియచే వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను అని చెప్పాడు. దైవజనుడైన సమూయేలు సౌలుకు తెలియచేస్తూ ఉన్నాడు, నాకంటే ముందుగా నీవు గిల్గానికి వెళ్ళు, అక్కడ ఆగి ఉండు, నేను వచ్చేంత వరకు నువ్వు అక్కడ ఆగి ఉండు, ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దహన బలుడు సమాధాన బలుడు అర్పించుదా, నేను వస్తాను, వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేస్తూ ఉండు లేదా ఎదురు చూస్తూ ఉండు, ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత నేను నీకు తెలియచేదానిని తెలియచేస్తాను, అంతవరకు నువ్వు అచ్చటనే నిలిచి ఉండాలని చెప్పని సమూయేలు సౌలుతో చెప్పాడు. సమూయేలు సౌలుతో చెప్పినట్టుగా సౌలు గిల్గాలునకు వెళ్ళాడు. గిల్గాలుకు వెళ్ళిన తర్వాత కొంత వెయిట్ చేశాడు. ఆ తర్వాత సమూయేలు రావడం కొంత ఆలస్యమైంది. అప్పుడు సౌలు తొందరపాటు పని చేస్తున్నాడు. 13వ అధ్యాయం 8వ వచనం చూస్తే సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనుడు తన యొద్ద నుండి చెదిరిపోటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనుడు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిక్బష్లో కూడి ఉండటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపి ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిననెను. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడిన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేటివి. సౌలు పతనానికి మొట్టమొదటి కారణం అవివేకపు పని. నేను వచ్చేంత వరకు ఆగి ఉండమన్నాడు సమూయేలు.
కానీ ఆగలేక తొందరపాటుతో అవివేక పని చేశాడు. యాజకులు అర్పించవలసిన పని రాజు చేశాడు. రాజు పని వేరు, యాజకుల పని వేరు కదా. రాజు రాజ్య పరిపాలన గురించి ఆలోచన చేయాలి. రాజ్య పరిపాలనలో నిమగ్నమై ఉన్నారు. ప్రజల యొక్క క్షేమం, ప్రజల యొక్క మేలు కోరి పరిపాలన చేస్తూ ఉండాలి. కానీ యాజకుడు ప్రజల పక్షంగా దేవుని సన్నిధికి వెళ్ళి బలి అర్పించాలి. యాజకుని పని, యాజకుడు చేయవలసిన పని సౌలు చేశాడు తొందరపాటు. సౌలు అవివేకపు పని, అవివేక పని చేశాడు తొందరపాటు. సౌలు ఆ తొందరపాటు పనే తన రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి కారణమైందని యువదేకాలం మనం గమనించాలా. ఇస్రాయిల్ మీద దేవుడు వాస్తవంగా సదాకాలము స్థిరపరచాలని అనుకున్నాడు. సౌలులో బలహీనత ఉంది, అయినా కూడా దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. ప్రజలు కోరుతూ ఉండగా, రాజు కావాలని కోరుతూ ఉండగా దేవుడు సౌలును అభిషేకించాడు. అనుకున్నాడు దేవుడు మనసులో, సదాకాలము ఈయనను స్థిరపరచాలి అనుకున్నాడు. కానీ దేవుడు అనుకున్నట్టుగా సౌలు లేదా దేవుని చిత్తానికి సౌలు అప్పగించుకోలేకపోయాడు. తొందరపాటు పనిచేశాడు, అవివేక పనిచేశాడు. యాజకులు చేయవలసిన పని తాను చేశాడు. ప్రియులారా, ఆ తొందరపాటు పని అదిగో తన రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి కారణమైంది, లేదా అవివేక పని రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి కారణమైంది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు ఒక ఉద్దేశంతో దేవుడు తన పనిని అప్పగిస్తాడు. ఒక ఆలోచనతో దేవుడు ఒక పని అప్పగించినప్పుడు దేవుని ఆలోచనను అనుసరించి లేదా దేవుని ఆలోచనను అనుసరించక, దేవుని ఆలోచనను అనుసరించగా మన ఆలోచనను అనుసరించి మనం చేసినప్పుడు మనం కూడా ఎన్నోసార్లు ఆత్మీయంగా ఆశీర్వాదాలను, ఆధిక్యతలను పోగొట్టుకున్న వారంగా ఉన్నాం. తొందరపాటు పని అనేది లేదా అవివేకపు పని అనేది ప్రియులారా పోగొట్టుకోవడానికి కారణమవుతుందని మనం గమనిస్తున్నాం. దేవుని వాక్యములో మనం చూస్తాం 37వ కీర్తన 34వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, సమయోచితమైన సహాయం కొరకు మనం కనిపెట్టుకోకుండా తొందరపాటుతో అవివేక పని చేస్తే దేవుని యద్దరు నుంచి వచ్చే ఆశీర్వాదాలు కానీ ఆధిక్యతలు కానీ చేజేతులో మనం పోగొట్టుకున్న వారంగా ఉంటాం. అందుకే తొందరపాటు అనేది ఉండకూడదు. తొందరపాటు వలన దారి తొలగిపోతాం. సామెతల గ్రంథంలో మనం చూస్తాం, కనిపెట్టుకోవలసింది సౌలు సమయల కొరకు, కానీ తొందరపడ్డాడు. ఆ తొందరపాటే సౌలు యొక్క ఆధిక్యతను పోగొట్టుకోవడానికి కారణమైపోయింది. దేవుని వాక్యములో మనం చూస్తాం, సౌలు మొదట ఆత్మీయుడే, కానీ అవివేకం వల్ల తన ఆత్మీయతను దిగజార్చుకున్నట్టుగా మనం చూస్తాం. అవివేకం అనగా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి తర్వాత శరీరానుసారంగా ప్రవర్తించడమే అవివేకం కదా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో గలతీయులను ఉద్దేశించి దైవజనుడైన పౌలు మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తాం. అవివేకులైన గలతీయులారా అన్నాడు. ఓ అవివేకులారా, ఓ అవివేకులైన గలతీయులారా అని చెప్పాడు. 3వ వచనంలో, మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ప్రవర్తించుదురా అని చెప్పాడు కదా.
అవివేకమంటే మొదట ఆత్మీయానుసారంగా ఆరంభించి తర్వాత శరీరానుసారంగా ప్రవర్తించడం, ఇది అవివేకం. అవివేకం అనేది ప్రియులారా ఆత్మీయ జీవితాన్ని అణిచివేస్తుంది, లేదా తొందరపాటు అనేది ఆత్మీయ జీవితాన్ని అణిచివేస్తుంది. కనిపెట్టుకోలేని స్వభావం, దేవుని సహాయం కొరకు, సమయోచితమైన సహాయం కొరకు మనము కనిపెట్టుకోకుండా తొందరపడితే మన జీవితాల్లో కూడా అలాగే జరుగుతుంది. పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నాడు, తగిన సమయం అన్నాడు. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండండి అని చెప్పాడు. దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు. తొందరపాటుతో దేవుని సమయం కొరకు మనం ఎదురు చూడక అవివేక పనిచేస్తాం. తొందరపాటు అనేది త్రోవ తప్పడానికి కారణమవుతుంది. తొందరపాటు అనేది పోగొట్టుకోవడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రియులారా, ఉదయకాలం సౌలులో మొట్టమొదటి ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవడానికి కారణమైంది మొట్టమొదటిగా ఈ అవివేకం పని అని మనం గమనిస్తూ ఉన్నాం. అవివేకం రెండవదిగా మనం చూస్తాం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించున ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయును పాపముతో సమానము, మూర్ఖతను అగుపరుచు మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. ప్రియులారా, సౌలు తన రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి రెండవ కారణం ఆజ్ఞను గైకొనుట పోవుట. ఆజ్ఞను గైకొనక పోవుట, ఆజ్ఞను గైకొనలేకపోయాడు, అవిధేయత చూపాడు. ఆజ్ఞను గైకొనక అవిధేయత చూపాడు. అవిధేయతే రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి కారణమైనట్టుగా మనం చూస్తాం, లేదా ఆత్మీయ జీవితంలో పతనం అవ్వడానికి కారణమైనట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, అవిధేయత మొదటిగా, అవివేకం రెండవది, అవిధేయత విధేయత చూపకపోవడం, ఆజ్ఞను అనుసరించలేకపోవడం. ఆజ్ఞను గైకొనక పోవటం వలనే కదా ఈ చరిత్ర అంతా మారిపోయింది, సృష్టి అంతా మారిపోయింది కదా. వాస్తవంగా దేవుడు ఆదాము అవ్వలను ఏదోనో తోటలో సృజించి తన స్వరూపమందు సృజించి అక్కడ ఉంచుటలో ఆయన సంకల్పం ఎంతో గొప్పదిగా ఉంది, ఆయన ఆలోచన ఎంతో గొప్పదిగా ఉంది కదా. దేవుడు షరతు పెట్టాడు ఆదాము అవ్వలకి, కొన్ని షరతులు పెట్టాడు. ఆ షరతును ధిక్కరించాడు ఆదాము, లేదా ఆజ్ఞను అతిక్రమించాడు, అవిధేయుడయ్యాడు. అందుకే రోమీలకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతూ ఒకని అవిధేయత వలన అందరికీ శాపం వచ్చింది. ఒకరి అవిధేయత వలన, ఒకడు చేసిన అవిధేయతను బట్టి అందరూ శాపములో పడ్డాం. అందరము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాం అని రోమీలకు వ్రాస్తూ దైవజనుడైన పౌలు జ్ఞాపకం చేశాడు. ఒకని అవిధేయత వల్ల అవిధేయత అనేది
ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి కారణంగా ఉంది అని మనం గమనిస్తా ఉన్నాం. అవిధేయత ప్రియులారా, అవిధేయత అనర్థాలకు దారి తీస్తుంది, అవిధేయత అబద్ధాలకు దారి తీస్తుంది కదా. ఆదాము ఆజ్ఞను గైకొనక అవిధేయత చూపాడు. ఆదామా ఎక్కడున్నావు ఏంటి అని దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు ఆదాం మాట్లాడుతూ నేను చెట్ల దాపున దాగి ఉన్నాను, ఎందుకు ఏం చేశావు అన్నాడు దేవుడు. నేనేం చేయలేదయ్యా, నీవు నాకు ఇచ్చిన నా భార్యనే అన్నట్టుగా భార్య మీద సాకులు చెప్తున్నాడు. ప్రియులారా, అనర్థాలకు దారి తీసింది అవిధేయత. ఈ సౌలు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం, అబద్ధమాడుతూ ఉన్నాడు, అబద్ధానికి దారి తీసింది అవిధేయత, అబద్ధమాడుతూ ఉన్నాడు. ఇలా ఇలాగ మనం ఆలోచన చేస్తే అవిధేయత అనేది అనర్థాలకు దారి తీస్తుంది, అవిధేయత అనేది అబద్ధానికి దారి తీస్తుంది. సౌలు పతనం కావడానికి కారణం అవిధేయత రెండవదిగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మొదటి గ్రంథం 16:14 ఒక మాట మనం గమనించినప్పుడు, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యుద్ధం నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరిపింపగా సౌలు సేవకులు, దేవుని యుద్ధండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించి ఉన్నది, మా ఏలినవాడవైన నీవు ఆగ్నేయము, నీ దాసులమైన మేము సిద్ధంగా ఉన్నాం, సితారా చమత్కారముగా వాయింపగలవని విచారించుటకై మాకు సెలవిమ్మని దేవుని యుద్ధండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి. బాగుపడదువు అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? బాగులేదు. ఆత్మీయంగా దిగజారిపోతా ఉన్నాడు, ఆత్మీయ స్థితి సరిగా లేదు. అవిధేయత వల్ల ఎంత అనర్థమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాడో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. తర్వాత ఏమేమో చెప్తా ఉన్నాడు. సమయంలో వచ్చి ఎందుకు ఇలా చేశావు, నేను వచ్చేంత వరకు ఆగమని చెప్పాను కదా, ఎందుకు తొందరపడ్డావు, ఎందుకు చేశావు అని అంటుండగా సౌలు ఏమేమో చెప్తా ఉన్నాడు. అంటే అబద్ధాలకు దారి తీస్తూ ఉంది. 13 మనం చూస్తాం, 13:12-13 మనం గమనించినప్పుడు రకరకాలుగా అబద్ధాలు చెప్తా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి అవిధేయత అనేది అనర్థాలకు దారి తీస్తుంది, రెండవది అబద్ధములకు దారి తీస్తుంది, ఇక మూడవదిగా సౌలు పతనానికి మూడవ కారణం మనం గమనిస్తాము. సమూయేలు 17:33 చూద్దాం. 17:33 ఇక్కడే మనం చూస్తాం కదా, మామూలుగా ఈ అవిధేయతకు కారణం అనేది ఈ సమూయేలు 17:15 మనం గమనిస్తాం. వాస్తవంగా సమూయేలు ఏం చేశాడు, అమాలేకులను హతము చేయమన్నాడు. కానీ అమాలేకులను హతము చేయక అగబును మిగిల్చాడు, దోపుడు సొమ్ము మీద ఎగబడ్డాడు, దోపుడు సొమ్ము మీద ఎగబడ్డాడు, దోపుడు సొమ్ము ఆశించాడు. చూడండి, ఆశించింది అదొకటైతే, అదొక మిట్ అయితే, రెండవది అబద్ధం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. హతమార్చమంటే నువ్వేం చేసావా అంటే హతమార్చాను అంటున్నాడు, హతమార్చానని చెప్పని అబద్ధం చెప్తున్నాడు. అగబను మిగిల్చి హతమార్చానని చెప్పని మరి అబద్ధం ఆడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా,
సౌలు దోపుడు సొమ్ము మీద ఎగబడ్డాడు. 19వ వచనంలో మనం చూస్తాం, 15-19లో, నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివ నేను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకులైన రాజును అగగును తీసుకుని వచ్చి తిని గాని అమాలేకులను నిర్మూలము చేసి తిని అని అబద్ధం ఆడుతా ఉన్నాడు. అమాలేకులను నిర్మూలం చేశాను, అగబును మిగిల్చాను అని చెప్పలేదు, నిర్మూలం చేశాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అవిధేయత అనేది అబద్ధానికి దారి తీస్తుందని మనం గమనిస్తా ఉన్నాం. సరే, మంచిది. మూడవ కారణం మనం గమనిస్తాం, ఇది సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 33వ వచనంలో, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అని. సౌలు తర్వాత దావీదు అన్నలు ఇశ్రాయేలు యుద్ధ భూమిలో ఉన్నారు. ఒకవైపు ఫిలిస్తీయుడు తొడగొడతా ఉన్నాడు, బెర్రవీగుతూ ఉన్నాడు. మరి వాడిని ఎదుర్కోవడానికి సాహసించలేకపోతున్నారు, ధైర్యం చేయలేకపోతున్నారు. దావీదు అన్నలు యుద్ధవీరులే, యుద్ధంలో మంచి వీరత్వం కలిగిన వారే, కానీ సాహసించలేకపోతున్నారు. దావీదుకు తెలిసింది, చిన్నవాడైన దావీదు మందలో నుంచి మందను అప్పగించేసి మరి యుద్ధ భూమిలోనికి వచ్చేసరికి పరిస్థితి చూశాడు. పరిస్థితి చూసినప్పుడు ఏంటి, ఎవడు వాడు ఫిలిస్తీయుడు, సున్నతి లేని వాడు ఎవడెంత, వాడెంత అసలు సున్నతి లేదు వానికి, ఎందుకు వానికి భయపడుతున్నారు మీరు అని చెప్పన్నట్టుగా మాట్లాడుతూ, ఇదిగో నేనున్నాను యుద్ధం చేయడానికి, నేను వెళ్తాను అన్నప్పుడు సౌలు అంటాడు, నాయన నీవు చిన్నపిల్లని, నీకు యుద్ధాభ్యాసం లేదు, వాడైతే యుద్ధాభ్యాసం కలిగిన వాడు ఆ ఫిలిస్తీయుడు గొలియాతు, వాని బలం ఎదుట నీ బలం ఎంతరా నాయన, నువ్వు చిన్నోనివి సరిపోము అని అంటున్నాడు. అంటే ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, సౌలు అసమర్థుడై మరొకరిని అసమర్థునిగా చేస్తున్నాడు. సౌలు అసమర్థుడయ్యాడు యుద్ధం చేయడానికి, అసమర్థత చూపుతున్నాడు, తనకు బలము లేదని ఎదుటి వారిని కించపరిచి మాట్లాడుతున్నాడు, తన బలహీనుడని చెప్పి ఎదుటి వారిని బలహీనపరుస్తున్నాడు. ఇది సౌలు యొక్క అసమర్థత అని మనం చూస్తాం. సౌలు యొక్క అసమర్థత అంటే తను బలహీనుడైనంత మాత్రాన ఎదుటి వారిని బలహీనుడిగా చేయడం, అది అసమర్థత అంటారు. దావీదులో ఉన్న బలం, దావీదులో ఉన్న పౌరుషం గ్రహించలేకపోయాడు, గమనించలేకపోయాడు. తన బలహీనుడని దావీదును కూడా బలహీనునిగా చేస్తూ ఉన్నాడు. ఇది అసమర్థత అంటారు. ప్రియులారా, సౌలు పతనం కావడానికి మూడవ కారణం అసమర్థత అని మనం గమనిస్తా ఉన్నాం. అసమర్థత, కేవలము తన బలాన్ని నమ్ముకున్నాడు. దేవుడు బలవంతుడు, దేవుడు జయాన్ని అనుగ్రహిస్తాడు, దేవుడు ఉన్నాడు అని దేవుని మీద ఆధారపడలేకపోయాడు, దేవుని శక్తిని ఆధారం చేసుకోలేకపోయాడు, బలహీనుడయ్యాడు. ఇదే అసమర్థత. దావీదు దేవుని శక్తిని నమ్ముకున్నాడు, దేవుని బలాన్ని నమ్ముకున్నాడు, దేవుని బలం మీద ఆధారపడ్డాడు, దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసముతో యుద్ధం చేయడానికి ముందుకు వస్తున్నాడు. గొల్లియాతు వాడు ఎంతటి వాడైనా సరే, సున్నతి లేనివాడు, వాడెంత అని చెప్పని, దేవుని బలం ఎదుట వాని బలం ఎంత, దేవుని శక్తి ఎదుట వాని శక్తి ఎంత
అని దావీదు దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాడు, దేవుని బలాన్ని ఆధారం చేసుకున్నాడు. చిన్నవాడే దావీదులో అచంచలమైన విశ్వాసం కనబడతా ఉంది. సౌలులో ఆ విశ్వాసం కోల్పోయినట్టుగా మనం గమనిస్తున్నాం. అసమర్థుడయ్యాడు, అవిశ్వాసతలోనికి వస్తున్నాడు, నమ్మలేకపోతున్నాడు, తన శక్తిని తన బలాన్నే నమ్ముకున్నాడు, దేవుని శక్తిని దేవుని బలాన్ని నమ్మలేకపోతున్నాడు. ప్రియులారా, అసమర్థత అవిశ్వాస్యతలోనికి నడిపిస్తుందని మనం గమనిస్తూ ఉన్నాం. అసమర్థత మరొకరిని బలహీనుడిగా చేస్తుందని మనం గమనిస్తూ ఉన్నాం. అసమర్థుడయ్యాడు. ఇక నాలుగవదిగా మనం గమనిస్తే, నాలుగవదిగా సమయంలో మొదటి గ్రంథం 18:8-9 చూస్తే, 18:8-9 దావీదు గొలియాతును ఛేదించాడు. గొలియాతు తలను పట్టుకొని వస్తూ ఉన్నాడు, ప్రజలు గమనిస్తున్నారు. అందులో స్త్రీలు ముఖ్యంగా గమనించారు. స్త్రీలు దావీదును గురించి పొగుడుతున్నారు. సౌలు కంటే అధికముగా దావీదు ఘనపరచబడటం, సౌలు కంటే అధికముగా దావీదు హెచ్చింపబడటం, సౌలు జీర్ణించుకోలేకపోయాడు, అనగా సౌలులో అసూయ మొదలైంది. సౌలు 1,000 కొలదియు, దావీదు 10,000 కొలదియు హతము చేసిరని అన్నప్పుడు ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకునగలడు అనుకున్నాడు. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను, అనగా అసూయపడుతున్నాడు. 10వ వచనంలో, మరునాడు దేవుని ఎదురుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా అని మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, అసూయ, దావీదు మీద అసూయ పడుతున్నాడు. సౌలు పతనం కావడానికి 4వ కారణం అసూయ. ఒక వ్యక్తి మీద మనకు అసూయ కలుగుతూ ఉందంటే అందులో ప్రేమ లేదని మనకు అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి మీద మనం అసూయ పడుతున్నాం అనుకో, ఆ వ్యక్తి మీద అతనికి ప్రేమ లేదు. కొరింథ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ మత్సరపడదు అని మనం చూస్తాం కదా. ప్రేమ మత్సరపడుతున్నారంటే ప్రేమ లేనట్టు, లేదా అసూయ పడుతున్నాడంటే ప్రేమ లేనట్టు. ప్రేమ లేదు, ప్రేమ కోల్పోతున్నాడు. దావీదు మీద ప్రేమ చూపవలసింది. దావీద, నాయన చిన్నవాడవు, నిజంగా నీవు గొలియాతును జయించినావంటే దేవుని బలము దేవుని శక్తి నీ మీద ఉన్నది అని దావీదును సౌలు బహుగా ప్రేమించాల, ప్రేమ చూపాల, దయ చూపాల. కానీ ప్రేమకు బదులు అసూయ పడుతున్నాడు. ప్రియులారా, అసూయ పడుతున్నాడంటే ప్రేమ లేదని అర్థం, దయ లేదని అర్థం. కాబట్టి ఉదయకాలం ఆత్మీయంగా పడిపోవడానికి 4వ కారణం అసూయ అని మనం చూస్తా ఉన్నాం. అసూయ ప్రేమను చంపుతుంది, దయను చంపుతుంది, సహనాన్ని చంపుతుంది కదా. అసూయ వలన చచ్చెదరని సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదా. అసూయ ప్రేమను చంపేస్తా ఉంది, అసూయ దయను చంపుతా ఉంది, అసూయ దీర్ఘశాంతాన్ని చంపేస్తా ఉంది. అసూయ, ప్రియులారా, సహనాన్ని చంపేస్తా ఉంది. కాబట్టి ఉదయకాలం అసూయ అనేది మంచిది కాదని మనం గమనిస్తూ ఉన్నాం. దావీదులో ప్రేమ ఉంది,
దావీదులో సహనం ఉంది, దావీదులో దీర్ఘశాంతం ఉంది. కాబట్టి దావీదు వర్ధిల్లుతున్నాడు, సౌలు నేరసిల్లుతున్నాడు. ఆత్మీయంగా దిగజారిపోతున్నాడు సౌలు, దావీదు అంతకంతకు వర్ధిల్లుతున్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. సౌలులో నాలుగవ కారణం అసూయ అని మనం చూస్తా ఉన్నాం. ఇక ఐదవదిగా మనం చూస్తాము సమీరు మొదటి గ్రంథం 19:6-11 మనం గమనిస్తే హత్యాప్రయత్నం చేస్తున్నాడు, దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, హత్యా ప్రయత్నం చేస్తున్నాడు. హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదు ప్రియుడారి, హత్య చేయడానికి వెనకాడడం లేదు. ఎంత విచారం! ఆత్మానుసారంగా ఆరంభించిన వాడు హత్య చేయడానికి దిగజారిపోతున్నాడు. ఎంత విచారకరం! ఉదయకాలం మనం గమనించినప్పుడు సౌలు పతనం కావడానికి ఈ ఐదు కారణాలని మనం గమనిస్తా ఉన్నాం. అభిషేకించబడిన వ్యక్తిని, దావీదు కూడా అభిషేకించబడ్డాడు కదా, అభిషేకించబడిన వ్యక్తిని, అభిషేకించబడిన వ్యక్తి చంపుతున్నాడంటే నిజంగా ఎంత దిగజారిపోయాడో మనం ఆలోచించాలి కదా. దావీదు సౌలుకు మేలే చేశాడు కానీ కీడు చేయలేదు. మేలు చేసిన వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఎంత దిగజారిపోయాడో అనేది మనం గమనించాలనుకుంటున్నా. సౌలు ఆత్మీయ జీవితానికి పతనం కావడానికి ఈ ఐదు కారణాలని మనం గమనిస్తా ఉన్నాం. ఒకటి అవివేకము, రెండవది అవిధేయత, మూడవది అసమర్థత, నాలుగవది అసూయ, ఐదవది హత్యాప్రయత్నం. ఒక వ్యక్తి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటాం. వాస్తవంగా మనం అందరం కోరుకునేది అదే, ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆర్థికంగా వర్ధిల్లాలి. అందరిలో ఈ ఆశ ఉంటుంది, ఈ ఆలోచన ఉంటుంది. ఆశించిన రీతిగా, ఆలోచించిన రీతిగా వర్ధిల్లలేకపోతున్నాడంటే కారణాలు ఇదిగో ఈ సౌలులో ఉన్నట్లుగా ఉండొచ్చు. ప్రారంభంలో ఎంతో ఆత్మీయంగా వృద్ధి చెందినవారు ఈవేళ శరీరానుసారంగా ప్రవర్తించి దిగజారిపోతున్నారు. కారణం ఇవే ఉండొచ్చు, అవివేకమైన ఉండొచ్చు, అవిధేయత అయినా ఉండొచ్చు, అసమర్థత అయినా ఉండొచ్చు, అసూయ అయినా అయి ఉండొచ్చు. ఒక వ్యక్తి ఆత్మీయంగా దిగజారిపోవడానికి ఇవి కారణాలు. కాబట్టి ప్రియులారా, ఉదయకాలం ఆత్మీయంగా ఆరంభించిన మనం దినదినము అభివృద్ధి చెందాలి కానీ దిగజారిపోకూడదు. గలితీల్లాగా ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగించకూడదు. ఆంధ్రులను గురించి ఒక సామెత ఉంది, ఆంధ్రులు ఆరంభశూరులని. ఆంధ్రులు ఆరంభశూరులని ఇంగ్లీష్ వాళ్ళు అన్నారు ఆ మాట, ఆరంభశూరులని. ఆరంభములో శూరత్వం చూపుతాం, ఆరంభములో వీరత్వం చూపుతాం, ఆరంభములో ఎంతో ఆత్మీయతను చూపిస్తాం, కానీ రాను 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 శూరత్వం, వీరత్వం, ఆత్మీయత దిగజారిపోతుంది. కారణాలు ఇవే. కాబట్టి ప్రియులారా, ఉదయకాలం మనం గమనించుదాం మన జీవితాల్లో ఇవి చోటు చేసుకోకుండా దావీదు లాంటి మనసు కలిగి ఉందాం. దావీదు వర్ధిల్లడానికి కారణం
ఒకే ఒక గొప్ప మనస్సు, యథార్థమైన మనస్సు. యథార్థవంతులను దేవుడు వృద్ధిల చేస్తాడు అని మనం గమనించాలి. యథార్థత అంటే ఉన్నదిన్నట్టుగా ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి ఇష్టడుగా జీవించడం యథార్థత. డిస్కనెక్ట్ అయినట్టుందన్నా. అవును, లెఫ్ట్ అయ్యారు. మళ్ళా అదే ఛార్జ్ అయిపోయిందో ఏమో మరి ఫోన్ లో. గిన సమయం కూడా అయింది. వచ్చారు వచ్చారు. హలో అన్నా. అది బ్యాటరీ డౌన్ అయిట్టున్నట్టుంది. ఓకే ఓకేనన్నా, కొనసాగించండి అన్నా. వినపడుతున్నాయా? వినపడుతున్నాయన్నా. హలో, వినపడుతున్నాయన్నా, వినపడుతున్నాయి. అన్నాను. ఓకే ఓకే అన్నా. ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకై తన ప్రాణాన్ని అర్పించి మనల్ని ప్రత్యేకపరచుకుని తన పని కొరకై మనల్ని ఏర్పరచుకున్నాడు. మన జీవితాల్లో కూడా మన బాష అన్నాకు ఛార్జ్ అయిపోయినట్టుంది. సరే, ముగించాడన్నా. మంచిది, మరి చక్కటి వర్తమానం అందించినటువంటి ఎస్ రాజారత్నం గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి దైవజనులకును, అలాగే చక్కటి పాట పాడినిపించినటువంటి దైవజనులకును కూడా మరి మరి చాలా గొప్ప విషయాన్ని మన ముందుకు తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఒక ఆత్మీయ జీవితాన్ని ప్రారంభం చేసి ఆత్మీయ జీవితంలో పతనం అవ్వటానికి గల 5 కారణాలు మన ముందుకు తీసుకొని వచ్చారు. చాలా శ్రేష్టమైన విషయాలు. అవి అవివేకమైనటువంటిది, అవిధేయతని, తర్వాత అసమర్థతనని, అసూయ అని. తిరిగి ఆత్మీయ జీవితం పతనం అవ్వటానికి హత్యకు కూడా కారణాలు ఉంటాయనేటువంటి విషయాన్ని అన్న మన ముందుకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు చివరిగా ప్రార్థన చేసి మనము మరి కొనసాగిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు పెద్దలు ప్రభుదాస గారు ఉన్నారు కర్నూలు నుంచి, వారు ప్రార్థన చేస్తారు. అన్న కర్ణ ప్రభుదాస అన్న వందనాలన్నా. అన్న ప్రభుదాస అన్న ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కరుణ సంపన్నుడా మా జీవాధిపతి, మా విమోచకుడా, మా ప్రాణాదర స్తోత్రములు. మా రక్షకుడు యేసుక్రీస్తుల వారి అమూల్యమైన నామాన్ని బట్టి మరి పూజించి స్తుతించి కనపరుస్తున్నాం తండ్రి. ఇద్దరం తండ్రి ప్రార్థించిన మేరకు చక్కటి సమయాన్ని అనుగ్రహించారు తండ్రి. పౌరును మా ముందుకు తీసుకొచ్చారు. సౌలును ఎదుర్కొన్న దేవుడు సౌల్లో ఉన్న సరి లోపాలు ఎత్తి చూపటానికి నీ కృప చూపారు. స్తోత్రములు, నీ దాసుని బలపరిచి వాడుకున్నారు. మాలో కూడా తండ్రి అలాంటి బలహీనత నుంచి మమ్మల్ని దూరపరచండి. మీరు మమ్మల్ని ప్రేమించి వెతికి రక్షించుకున్నారు. మీపై ఆధారపడి
ముందు కొనసాగటానికి కృప చూపండి. లేఖనాను స్వరమగా జీవించడానికి సహాయం దయచేయండి. మేము కూడా భూలోకములో జీవిస్తుండగా నన్ను పోలి నశించుకోమని సెలవిచ్చారు, అలాగు తండ్రి. మేము కూడా తండ్రి ప్రేమ కలిగిన వారమే, అసూయ కలిగిన వారమే, అసమర్థతతో కోల్పోక నిత్యము నిన్ను హత్తుకొని నీపై ఆధారపడి ముందు కొనసాగటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. దావీదు చివరి వరకు నీపై ఆధారపడ్డాడు. దాని అలాగే మేము కూడా తండ్రి నీపై ఆధారపడి జీవించడానికి మనం వేడుకుంటూ ప్రేమ కలిగిన వారైన ఇచ్చిన ప్రియులు పెద్దలను దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్నా. ఆ ప్రియులు కన్న వసన్నను బట్టి, నా కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి స్తుతిస్తున్నాం. రావాల్సిన దేవుడు దయచేయండి. నడిపించిన పెద్దలు ఇజ్రాయెల్ అన్నని బట్టి కూడా స్తోత్రములు కలిస్తున్నాం. చక్కగా నడిపించడానికి వ్యాపారు దైరడా కూడకు ఆది అంతమై మీరు వంటి నడిపించి మిమ్మల్ని మీరు మహిపరుచుకున్నందుకు స్తోత్రములు. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా చక్కటి సమయాన్ని అనుగ్రహించారు. నేను ఆనందించడానికి కృప చూపినందుకు స్తోత్రం తెలుస్తూ చెరువు చిన్న బిడ్డలందరూ ప్రతి స్తోత్రములు. మరి ఈ సమయం నాకు ఇచ్చినందుకు నేను గణపరుస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. క్షమించండి, డేటా అయిపోయింది, నా మొబైల్ లో డేటా అయిపోయింది, కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది, క్షమించండి. పర్వాలేదు.